నేను మీడియా వాళ్ళకి తమ్ముడు సారు మీరు ఆగండి సారు బడికి ఎన్నింటికి రావాలి స్కూల్కి ఎన్నింటికి రావాలి మీరు ఎడుచుకే మీరు చదువుకున్నారు మీరు మీ పిల్లలు మీ పిల్ల కార్పొరేట్ స్కూల్ సార్ వాళ్ళు మా పిల్లలు ఇక్కడ చదవాలి భాస్కర్ కనీసంగా ఇక్కడ బోర్డు బోర్డు ఈ స్కూల్ పేరు ఏంటో కూడా తెలియదు ఎవరికి ఆ బోర్డు సార్ నేను నాడు కార్యక్రమాలకి ఎన్ని స్కూల్ ఎలా ఉంది ఈ స్కూల్ ఎందుకు ఇలా ఉంది తమ్ముడు అది స్కూల్ సెకండ్ స్పెల్ లో శాంక్షన్ అయ్యింది సమస్య దాటిస్తుంది ఇప్పుడు దాకా ఇక్కడ ఏం లేదు ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు స్కూల్ ఫండ్ ఎంత రిలీజ్ చేశారు దానికి స్కూల్ మెడల్స్ కట్ చేస్తారు అవన్నీ క్లియర్ గా ఎట్లీస్ట్ గా చేయాలి ఇప్పుడు మన సార్ ఇదే పరిస్థితుల్లో మీ పిల్లలకి జరిగితే మీరేం చేస్తారు మీరేం చేస్తారు నేను వచ్చి బాబు దేవన్ రాజు గారు మీ పిల్లలకి పూర్తి స్థాయిలో విద్య అందుతుందా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అయితే పూర్తి స్థాయిలో విద్య మాట్లాడతాము ఫస్ట్ ఒకటి ఫస్ట్ ఒకటి విద్య మాట్లాడతాము ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అడగండి రేపు సిక్స్త్ క్లాస్ కి జాయిన్ అయిన ఎడల వారు ఏం చేస్తున్నట్టు మీరు కనీసం అక్కడ ఇక్కడ చదువు చెప్పలేదు అక్కడ చదువుకోవడానికి సిద్ధపడేసి ఇంటి దగ్గర వచ్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ గిరిజన ప్రాంతంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది టీచర్స్ చెప్పాలి అంటే మీ పిల్లలకి విద్య అందట్లేదు అని అంటున్నారు కదా ఇది మరి టీచర్స్ నిర్లక్ష్యమా లేక ఏంటి ఇక్కడ టీచర్స్ నిర్లక్ష్యం ఫస్ట్ టీచర్స్ నిర్లక్ష్యం టీచర్స్ అయితే ఉన్నారు కానీ కరెక్ట్ అయిన టైం లోపల అందుబాటులో రాలేదు సుమారుగా 9:30 కల స్కూల్ హెడ్ మాస్టర్ అయితేనేమి స్కూల్ టీచర్ అయితేనేమి ఇక్కడ ఉండాలి మినిమం ఇక్కడ ఉన్నటువంటి విద్య అయితే కనీసము నేను చెప్తున్నాను నా మనసు పూర్తిగా నేను ఒక ఎడ్యుకేషన్ నేను ఒక చదువుకున్నాను నేను ఒక సర్పంచ్గా చేశాను నేను ఇలాంటి పరిస్థితులు వస్తే అయితే నేను క్షమించాను ఎందుకంటే ఈరోజు ఒక టీచర్ అన్న వాడు ఒక పిల్లవాడిని కరెక్ట్గా చదువు చెప్పనట్లు ఎట్లా ఎట్లా అయితే రేపు వాడు భవిష్యత్తులో ఏమయ్యగలుగుతాడు దొంగన అవుతాడు లేకపోతే రోడ్ షో వేసే బ్రోకర్ అవుతాడు కనీసము నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది అదేమంటే స్వయంగా మీ ప్రెస్ వాళ్ళు న్యూస్ వాళ్ళు మీరు అడిగి తెలుసుకోండి సార్ మేము అబద్ధం చెప్తున్నాము నిజాన్ని చెప్తున్నాము ఉన్నటువంటి గ్రామస్తులు పేరు రాయలేని పరిస్థితుల్లో రేపు కాంపిటెంట్ ఎగ్జామ్లో మీరు ఎలా పాస్ అయ్యి ముందుకెళ్ళగలుగుతారు ఇప్పుడు టెక్నాలజీ మారింది అంత కంప్యూటర్ యుగమైంది ఒక టీచరు వాడికి మినిమం శాలరీ ఇస్తున్నారు కనీసం మంత్లీ 100కి 50% అనే చెప్పగలిగితే పిల్లవాడు బాగుపడతాడు అది నా ఆలోచన నేను ఇంకొక రకంగా కాదు నా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు వారికైతే బీవీవీకలో చదువు మామూలుగా పంపించేవాళ్ళు బీవీవీకలు ఏబీసీడీలు అన్నీ వచ్చేసేది ఇక్కడ వచ్చిన తర్వాత ఏమీ లేదు ఇప్పటి వరకు అయితే క్షమించాను బీజేపీ పార్టీ తరపున కూడా ఖండిస్తున్నాను గిరిజన ప్రాంతంలో ఏ స్కూల్కి అయినా సరే మేము వెళ్ళి ఇంక్వైరీ చేసి కూడా దీన్ని కూడా ఖండించడానికి సిద్ధంగా ఉన్నాను అవసరమైతే ఏజెన్సీలో